కృష్ణా జిల్లా నందిగామలో సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో ఏసీపీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఏసీపీ డీఎస్పీ శ్యామల ప్రసాద్ రావు ఆధ్వర్యంలో ఉదయం 6 గంటలకే దాడులు నిర్వహించారు. హాస్టల్ విద్యార్థుల శాతం తక్కువగా ఉండడం, ఒక్కో గదిలో 30 నుండి 40 మంది విద్యార్థులు ఉంచడం విద్యార్థులకు అనారోగ్య సమస్యలకు గుర్తించారు. నీరు వసతి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పురుగుల బియ్యంతో అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఏసీపీ డీఎస్పీకి తెలిపారు. డీఎస్పీ శ్యామల ప్రసాద్ మాట్లాడుతూ నివేదిక తయారు చేసి పై అధికారులకు అందజేస్తామన్నారు. బాత్రూమ్లు అన్ని శుభ్రంగా ఉన్నాయా లేవో చెప్పండి. తీగలు వాళ్ళతున్నాయి అది ఒక్కటి ఆల్మోస్ట్ 50%. ఎస్సీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ ఎస్సీ ఎస్సీ హాస్టల్ నెంబర్ 1 బాయ్స్ హాస్టల్ ఇది. ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయి. సరైనటువంటి ప్రభుత్వము నిర్దేశించినటువంటి లేక ప్రభుత్వం ఉద్దేశాన్ని అంటే పేద ప్రజలకి ఈ ఎస్సీ పిల్లలకు కూడా సరైన ప్రావిజన్స్ అందాలి, వారికి మెడికల్ ఎయిడ్ అందాలి, అని మంచి ఫుడ్ అందాలి, వారికి మంచి విద్యను ఇవ్వాలనేటువంటి ప్రభుత్వ ఉద్దేశాన్ని దుట్లు పొడుస్తూ ఈ హాస్టల్లో అక్రమాలు జరుగుతాయని మా తప్పకుండా ఫిర్యాదు మేరకు మా ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీ గారైనటువంటి శ్రీ ఆర్పి ఠాగూర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఈ ఎస్సీ హాస్టల్లో తనిఖీలు చేయడం జరుగుతుంది. విజయవాడ ఏసీబీ బృందం ఈ తనిఖీల్లో ఫుడ్ ప్రొవిజన్స్ క్వాలిటీ కూడా సరిగ్గా లేదు, శానిటేషన్ కరెక్ట్గా లేదు, వాళ్ళకి మెడికల్ ఎయిడ్ సరిగ్గా అందడం లేదు. పైన 5 రూమ్లు ఉన్నాయి, కింద 2 రూమ్లు ఉన్నాయి అన్నప్పుడు పైన ఏమి వాడకుండా అందరి పిల్లలతో గ్రూప్లో ఓవర్ క్రౌడ్ అకామిడేషన్ ఓవర్ క్రౌడ్ చేశారు. అలాగే ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగాలేదు. కాస్మెటిక్స్ వాళ్ళకి అందాల్సినటువంటి సోప్స్ డిటర్జెంట్స్ ఇటువంటి అందడం లేదు. ఇదే కాకుండా పక్కన జీకొండూరు మండలంలో కూడా తనిఖీ జరుగుతున్న బీసీఎల్ విజయవాడ తనిఖీ చేస్తున్నారు. ఇక మీకు ఇది కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా దూరాన్ని